నెల్లూరు జిల్లా కావలి పరిసర ప్రాంతాలలో కరోనా తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం శక్తి వంచన లేకుండా పనిచేస్తుంది. ఈ సందర్భంగా కావలి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కావలి ఏరియా వైద్యశాల మరియు పలు ప్రైవేట్ వైద్యశాలలో కరోనాకు చికిత్స చేస్తున్నామన్నారు. ఏరియా వైద్యశాలలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరించి 70 బెడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మధురపాడు క్వారంటైన్ సెంటర్లో ఉన్న రోగులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. ప్రజలు చైతన్యవంతంగా వ్యవహరించాలని, కరోనా నియంత్రణలో ప్రజలదే కీలక పాత్ర అని సూచించారు. అందరికీ నమస్కారం. కావలి పట్టణంలో దాదాపుగా కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది. ఇందులో భాగంగా ప్రివెంటివ్ యాక్టివిటీస్లో భాగంగా మనము ప్రజల్లో అవేర్నెస్ చేయడం జరిగింది. పట్టణంలో ప్రధానంగా ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటుందో అక్కడ మనము షాప్స్ త్వరగా మూయించడము, ఎక్కువగా గ్యాదర్ కాకుండా చూడడము, తర్వాత మాస్క్ లేని వారికి పెనాల్టీ, లిమిటెడ్ పెనాల్టీ వేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాము. దీని తోడుగా రెండవది, ఎఫెక్టెడ్ పర్సన్స్కు కావలి ఏరియా హాస్పిటల్లో మొదట్లో 22 బెడ్స్తో ఉన్నప్పటికీ ఇప్పుడు 79 బెడ్స్కు తీసుకొచ్చాము. కోవిడ్ కేర్ సెంటర్లో 750 బెడ్లతో ఒక ఈ టిట్కో మధురపాడులో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశాము. అలాగే ఒక 3 ప్రైవేట్ హాస్పిటల్స్లో 20 బెడ్ల చొప్పున నిన్ననే అనుమతి ఇచ్చారు జేసీ గారు. తర్వాత ఆల్రెడీ ఒక 2 ప్రైవేట్ హాస్పిటల్స్లో పర్మిషన్స్ కూడా ఉన్నాయి. అంటే వ్యాధి రాకుండా చర్యలతో పాటు వ్యాధి వచ్చిన వారికి కూడా అన్ని రకాలుగా చేస్తున్నాము. ఈ కోవిడ్ కేర్ సెంటర్లో కూడా అన్ని రకాల మెడికల్ టీమ్కు షిఫ్ట్ చేయడము, నర్సింగ్ షిఫ్ట్ చేయడము, రెవెన్యూ అందరూ కూడా షిఫ్ట్ వైజ్గా నోడల్ ఆఫీసర్లు చేయడము, మంచి భోజనం అందించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. హాస్పిటల్లో కూడా కొంత ఎక్కడైతే మనకు లోపం ఉందో, ఆక్సిజన్ సిలిండర్స్ అయితేనేమి ఏవైతేనేమి అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి అనుమతితో మొన్న కొంత మెడిసిన్ తెచ్చాము. ఈరోజు కూడా పూర్తి స్థాయిలో తెస్తూ ఉన్నాము. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా 2 రకాలుగా చేయడం జరుగుతూ ఉంది.